ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని మరోసారి నిరూపించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా ఎలగందలకు చెందిన యువతి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పటికే వైద్యానికి 8 లక్షలు ఖర్చు కాగా మరో 13 లక్షలు అవసరం పడతాయని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం తల్లడిల్లింది. ఈ విషయం తెలుసుకున్న జీకే యూత్ సభ్యుడైన మహేష్ నేదులురైన యువకుడు ఈ యువతి విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆపదల్లో ఆపన్నహస్తం అందించి ఆదుకునే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అండగా నిలవాలని వేడుకున్నాడు. నేదులూరి మహేష్ ట్వీట్ నుంచి స్పందించిన మంత్రి కేటీఆర్ యువతి కావలసిన చర్యలు తీసుకోవాలని తన ఆఫీసు సిబ్బందిని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆయన ఆఫీసు సిబ్బంది మహేష్ ను సంప్రదించారు. ఆ యువతికి అండగా ఉంటామని దిగులు పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ట్వీట్ కే స్పందించి యువతికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కు జీకే యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మహేష్ సార్, ఈ అమ్మాయిది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ ఎలగందల గ్రామం సార్. నేను సార్కి వాట్సాప్ లో పెట్టాను సార్. అవును, ట్విట్టర్ లో పెట్టారు. ఆ ట్విట్టర్ మీ నెంబర్ నేను ట్విట్టర్ లో తీసుకున్నా. మీరు ప్రొఫైల్ లో రాసి పెట్టుకున్నారు కదా నెంబర్. అవును సార్. సార్ సార్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరా సార్? సార్ ఒక్కసారి లైన్ లో ఉండండి సార్, ఇస్తా ఇప్పుడే. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ ఒక్కసారి. సార్ వీళ్ళ ఫాదర్ నెంబర్ 9246 9 9 2 4 6 9 4 6 9 3 5 4 8 8 సార్. 3 5 4 8 8 సార్? సార్ ఏం పేరు? వీళ్ళ నాన్న పేరు సార్ కొంచెం గుర్తులేదు సార్. ఇది నెంబర్ పెట్టారు నాకు. నేను నేమ్ హనుమయ్య. సార్ థ్యాంక్ యూ సార్, మీకు రుణపడి ఉంటాం సార్. మీరు మాట్లాడతాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.